సహజంగా స్త్రీలు ఎక్కువగా అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు మేకప్ లేకుండా బయటకు వెళ్లరు అయితే మేకప్ మితిమీరితే ఉన్న అందం కాస్త పాడవుతుంది అందంగా కనిపించడం కోసం ఫౌండేషన్ కన్సీలర్ మరియు ఇతర ఉత్పత్తులను రెగ్యులర్ గా వాడటం వల్ల చర్మం మరింత ఆయిలీగా లేదా డ్రై గా మార్చుతుంది దాంతో చర్మ సమస్యలు అధికం అవుతుంది మొటిమలు మచ్చలు ర్యాషెస్ దురద మరియు ఇతర సమస్యలను తలెత్తుతాయి అందంగా కనబడుతూనే ఈ సమస్యలను నివారించుకోవడం కోసం పది బ్రిలియం టిప్స్ ఉన్నాయి నిజానికి అందంగా కనిపించడం కోసం తక్షణ మార్పు కోసం ఉపయోగించే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలిగిస్తాయి మహిళలు అందంగా కనబడాలంటే మేకప్ వేసుకుంటేనే అందంగా ఆకర్షణీయంగా కనబడతారని కొంతమంది నమ్ముతారు మేకప్ లేకుండానే అందంగా కనిపించాలంటే ఈ క్రింది బ్యూటిఫుల్ టిప్స్ ను అనుసరించండి మీ చర్మ సౌందర్యాన్ని మీరే మెరుగుపరుచుకో చర్మం ఆరోగ్యంగా మరియు అందంగా కనబడుటకు తగినంత న్యూట్రిషియన్ అందివ్వాలి అదే విధంగా మీరు తీసుకునే ఫుడ్స్ మీద ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి వీటితో మేకప్ లేకుండా పది బ్రిలియంట్ మార్గాలు ఒకటి అందంగా ఫీల్ అవ్వాలి అవును అందంగా కనబడాలంటే అంతర్గతంగా మరియు బహిర్గతంగా అందంగా ఉండాలి మీ అంతట మీరు అందంగా ఫీల్ అయినప్పుడు మీ నమ్మకమే మీరు మరింత అందంగా కనబడతారు రెండు ఎప్పుడూ తగినంత హైడ్రేషన్ లో ఉండాలి ఎప్పుడైతే ఎక్కువ నీరు తాగుతారు అప్పుడు శరీరంలోని టాక్సిన్ చెమట రూపంలో బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది దాంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది అందుకు మీరు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగాలి ఇలా చేస్తుంటే చాలా మేకప్ అవసరం ఉండదు మూడు సన్ స్క్రీన్ అప్లై చేయాలి టీనేజర్స్ తరచూ ఏదో ఒకటి మిస్ అవుట్ అవుతుంటారు హానికరమైన యువీ రేస్ వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది కాబట్టి సన్ స్క్రీన్ తప్పనిసరిగా అవసరం అవుతుంది సాధారణంగా అమ్మాయిలు వింటర్ లో మరియు చలికాలంలో స్కిప్ చేస్తుంటారు అయితే ఇలా చేయడం మంచిది కాదు నాలుగు మాయిశ్చరైజర్ ని అప్లై చేయాలి పగుళ్లు మరియు పగిలిన చర్మానికి కన్సిలర్ ఉపయోగపడుతుంది మాయిశ్చరైజర్ ని అందిస్తుంది స్మూతింగ్ స్కిన్ పొందడానికి సహాయపడుతుంది మరియు ముడతలు మరియు సాగిన చర్మాన్ని నివారిస్తుంది దీని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం తేమగా కనబడుతుంది ముఖంకు మాత్రమే కాదు చేతులు మరియు పాదాలకు కూడా అప్లై చేయాలి ఐదు హాట్ వాటర్ మరియు నిమ్మరసం హాట్ వాటర్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ఖాళీ పొట్టతో తీసుకోవాలి ఇలా చేయడం వల్ల శరీరంలో అవయవాలు చురుగ్గా ఉంటాయి శరీరంలో అన్ని వ్యర్థాలను తొలగిస్తుంది చర్మం నేచురల్ గా మెరుస్తుంటుంది ఆరు ఫేస్ వాష్ ను ఉపయోగించాలి మేకప్ చర్మం మీద ఎక్కువ సమయం ఉండటం వల్ల చర్మం చూడటానికి డల్ గా మారడంతో పాటు కొత్తగా చర్మ సమస్యలకు దారితీస్తుంది కాబట్టి హెర్బల్ ఫేస్ వాష్ ను ప్రతి రోజు ఉపయోగించాలి ముఖ్యంగా నిద్రించే ముందు మరియు నిద్ర లేచిన తరువాత ఫేస్ వాష్ తప్పనిసరి ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి రిఫ్రెష్ గా ఫీల్ అవుతారు ఏడు ఎక్స్ప్లోయేట్ రోజు చెయ్యకపోయినా పర్వాలేదు కానీ వారంలో రెండు సార్లు తప్పనిసరి స్కిన్ ఎక్స్ప్లోయేట్ కొరకు హెర్బల్ స్క్రబ్ ఉపయోగించడం మంచిది దాంతో చర్మం సరిగా బ్రీత్ చేస్తుంది చర్మంలోని డెడ్ సెల్స్ మరియు మురికి తొలగింపబడుతుంది అదే విధంగా ఏజింగ్ సమస్యను నివారిస్తుంది రెగ్యులర్ ఎక్స్ప్లోయేషన్ వల్ల చర్మం నేచురల్ గానే మెరుస్తుంటుంది ఎనిమిది టోనర్ ఉపయోగించాలి మేకప్ లేకుండా ఈ పది చిట్కాలతో మీ చర్మం బ్యూటిఫుల్ గా కనబడుతుంది టోనర్ ను ఉపయోగించడం చాలా ఉత్తమం ఇది చర్మం ను లూట్ గా మార్చుతుంది చర్మం రంధ్రాలు మూసుకునేలా చేస్తుంది దాంతో మురికిని గ్రహించదు చర్మంలోని జిడ్డును నివారిస్తుంది తొమ్మిది మీ జుట్టుకు షాంపూ పెట్టాలి జుట్టుకు ఆయిల్ అప్లై చేయాలి చుండ్రు మరియు మురికిని తొలగించుకోవాలి చర్మం ఆయిలీగా మరియు మురికిగా అనిపించినప్పుడు మీ జుట్టును రెగ్యులర్ గా క్లీన్ చేయాలి దాంతో చర్మంలో రీఫ్రెషింగ్ లుక్ వస్తుంది వేసవిలో చర్మానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పది మొటిమలను గిళ్ళకూడదు మొటిమలు మచ్చలను ను కప్పిపొచ్చడానికి మేకప్ ను అప్లై చేయవచ్చు అయితే వాటిని ఎప్పటికీ లేకుండా చేసుకోవడం ఎలా మొటిమలు ఉన్నప్పుడు వాటిని తరచూ ముట్టుకోకుండా ఉండాలి మరియు మొటిమలను గెలకూడదు అందం అభినయం ఆరోగ్యం సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి